దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ కృపావాక్యం వినుచున్న ప్రియమైన పిల్లలందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. దానియేలు గ్రంథములో 2:34 నుండి చదువుకుందాం. ఇక్కడ మరియు చేతి సహాయము లేక తీయబడిన ఒక రాయిని గురించి మాట్లాడుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు, మహోన్నతుడు, మహాగణుడు, నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. నీ కృపా నీ సన్నిధి మాతో కూడుంచినాయన. మీ నామానికే మహిమ తెచ్చుకోమని మీ చేతికి అప్పగిస్తున్నాను తండ్రి. మీ చిత్తమే ప్రభువ, మాతో ఉండి నడిపించండి. అయ్యా, పరలోకము నుండి దిగి వచ్చిన రాయిని గురించి మీరు మాట్లాడబోతున్నారు తండ్రి. మీ నామానికే మహిమ ఘనత ప్రభావాలు పొందమని వినుచున్న ప్రతి పిల్లలను దీవించి ఆశీర్వదించమని క్రీస్తునామం అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మరియు చేతి సహాయము లేక తీయబడిన ఒక రాయి ఇనుమును బట్టి కలిసిన ఆ ప్రతిమ యొక్క పాదముల మీద పడి దాని పాదములను తొత్తనీలుగా విరగొట్టినట్టు తమకు కనబడిను. అంతటా ఇనుమును, మట్టియు, ఇత్తడును, వెండియు, బంగారమును ఏకముగా దంచబడి కళ్ళములోని చెత్త వలె కాగా వాటికి స్థలము ఎచ్చటను దొరకకుండా గాలి వాటిని కొట్టుకుని పోయాను. దేవునికి స్తోత్రం. ఇక్కడ రాజుగారికి అరియోకు రాజునకు ఒక భావము, ఒక కళ, దర్శనం వచ్చినప్పుడు బ్రహ్మాండమైన ఒక ప్రతిమ భూలోకంలో కనపడినప్పుడు ఆ ప్రతిమ విషయంలో చాలా కల్లోలపడి మరి ఆ కలభావమేమో అర్థం చేసుకోవటానికి దానియేలుతో మాట్లాడినట్టు కొన్ని విషయాలు మనం చాలాసార్లు విన్నాం. అలాగే ఈ బ్రహ్మాండమైన ప్రతిమ మరి దేశాల గురించి, రాజ్యాల గురించి, రాజకీయాల గురించి బైబిల్లో ఉంది. రాజకీయాలన్నీ బయటే కాదు, లోకంలోనే కాదు, బైబిల్లోనే దేవుడు అనేక మంది రాజుల పరిపాలన గురించి ఇందులో రాశాడు. అందుకని ఆ ప్రతిమ మరి భుజములు, పాదములు, తల, శిరస్సు నుండి చూస్తే శిరస్సు పరిపాలన, భుజముల పరిపాలన, మరి నడుములు పరిపాలన, ఆ విధంగా చూస్తే మోకాళ్ళు పరిపాలన, అన్నీ ఎంతోమంది పరిపాలనలు చేశారు. అలాగా ఇనుముగా, ఇత్తడిగా, రాగిగా, రాగి ఎంత విలువైందో అంత విలువైన పరిపాలనలు, బంగారం ఎంత విలువైందో అంత విలువైన పరిపాలనలు చేసిన వారు భక్తులు ఎంతమందో రాజ్యాలు వెళ్ళి చనిపోయారు. కానీ ఇప్పుడు మనం పాదాల పరిపాలనలో ఉన్నామని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. పాదాల పరిపాలనలో ఈ రాయి ఎక్కడి నుంచి వచ్చింది అని తెలుసుకోవటానికి పాదాలలో ఏముందంటే ఇక్కడ రాశాడు కదా, మరి ఇనుము, మట్టి, ఇత్తడి, వెండి, బంగారము ఏకముగా దంచబడిందట. పాదాలకు ఇన్ని రకాలు కలిపి పాదాలు ఉన్నాయట. ఆ పాదాలు కనపడినప్పుడు, ఆ ప్రతిమ కనపడినప్పుడు ఇది ఏమో అర్థం కాని స్థితిలో రాజుగారు వాపోతున్నప్పుడు దీని యొక్క అంతరార్థము, కళ, భావము అర్థమవుతానికి రాయి పరలోకము నుండి దిగొచ్చిందట. పాదాలలో ఇన్ని రకాల పార్టీలు వారు ఏకరాజ్యముగా ఏళ్తానికి భూలోకానికి అంత్యక్రీస్తు పరిపాలన జరుగుతున్నప్పుడు ఆ పరలోకము నుండి ఒక రాయి దిగొచ్చి ఆ పరిపాలన తొత్తనీలుగా చేస్తే తప్ప మరి ఎవ్వరు ఆ రాజ్యాన్ని కొట్టివేయటానికి కానీ ఆ రాజ్యాన్ని విడదీయటానికి కానీ ఎవరికి శక్తి చాలదని బైబిల్ చెబుతూ ఉంది. మరి భూలోకంలో మరి ఇలాంటి పరిపాలన చేస్తానికి రానున్న కాలాన్ని తప్పించుకోవటానికి ఇన్ని వాక్యాలు వింటున్నాం, ఇంత బోధ వింటున్నాం. ఈ రాయి ఎవరికి సహాయం చేసిందో మనం చూద్దాం. పరిపాలన గురించి చూడవద్దు కానీ రాయిని గురించి మాత్రమే మనం ఈరోజు మనం చూసి నేర్చుకుందాం. ఈ రాయి పరలోకము నుండి దిగొచ్చి పాదాల మీద పడి దంచిందట, దంచి తొత్తనీలుగా చేసిందట. ఆ పరిపాలన అంత్యక్రీస్తు పరిపాలన యేసుప్రభు వారే రాయిగా ఉన్నారు. ఆ రాయే పరలోకము నుండి దిగొచ్చిద్ది, ఆ రాయే భూలోకాన్ని ఏల్తుంది అని వాక్యం సెలవిస్తూ ఉంది. అందుకని రాయిని గురించి మనం నేర్చుకోవాలంటే చాలా ఉపద్ఘాతాలు, చాలా వాక్యాలు, చాలామంది భక్తుల ద్వారా అమూల్యమైన రాయి, పరిశోధించబడిన రాయి, అదే రాయి మూలక తల రాయి అని వాక్యం సెలవిస్తూ ఉంది. అందుకని వాక్యం ద్వారా చూస్తే ఆయన అంటాడు కదా, మరి చూడు ఏమంటున్నాడంటే 45వ వచనంలో చేతి సహాయం లేక పర్వతము నుండి తీయబడిన ఆ రాయి ఇనుమును, ఇత్తడిని, మట్టిని, వెండిని, బంగారమును పగలగొట్టినట్టుగా తమను చూచితేరే. ఇందువలన మహాదేవుడు ముందు జరగబోవు సంగతి రాజునకు తెలియజేయుచున్నాడు. దేవునికి స్తోత్రం.
రాబోతున్న కాలాన్ని గురించి మనం ఈ కాలంలో ఉన్నప్పటికీ మరి రాబోతున్న కాలాన్ని గురించి మనం కూడా దేవుని దగ్గర దర్శనాలు పొందాలి, మరి కళలు పొందాలి, దేవునితో మాట్లాడాలి, దేవుని అనుభవం నేర్చుకోవాలంటే మరి రాజుగారికి రాబోతున్న కాలాన్ని గురించి, ఈ రాయ ఎక్కడి నుంచి వస్తుందో, ఈ రాయ ఎందుకు వచ్చిందో, భూమి మీదకి వచ్చి పెద్ద పర్వతం మీద పడినట్టు, ఆ పర్వతం బద్దలైపోయినట్టు ఎంతగానో ఇక్కడ చూస్తూ ఉంటే ఆయన అంటున్నాడు కదా, మరి చేతి సహాయం ఎవరన్నా ఇసిరేసినట్టు కానీ, ఎవరన్నా రాయితో కొట్టినట్టు కానీ, ఏ రాయి అయినా తెచ్చినట్టు కానీ, ఎవరి సహాయం లేకుండానే పరలోకము నుండి దిగొచ్చిందట ఈ రాయి. ఈ రాయి పర్వతం మీద నుండి తీయబడిన ఆ రాయి, పర్వతం అనగా యెహోవాయే దేవుడు, ఆయనే పర్వతము లాంటి వాడు, ఆయనే గొప్పవాడు. పర్వతము మరి ఎవరు కదిలించలేరు. పర్వతము అనగా బలమైంది, పర్వతము అనగా ఉన్నతమైంది, పర్వతం అనగా ఎత్తైనది. అటువంటి దేవునిలో నుండి ఒక రాయి మాత్రమే భూలోకానికి వచ్చింది. ఆ రాయే యేసుక్రీస్తు అయి ఉన్నాడని ఈ ప్రవచనం ద్వారా వింటున్నాం. అయితే ఈ రాయి చేతి సహాయం లేకుండా పాదాల మీద పడిందట, తొత్తునీలుగా చేసిందట. ఆ రాజ్యాన్ని తొత్తునీలుగా చేయటానికి శక్తివంతుడైన దేవుడు ఎవరంటే ఆ మన యేసు ప్రభువారు తప్ప భూలోకములో ఆ పరిపాలన ఎవడు చెదరగొట్టలేడని వాక్యం సెలవిస్తూ ఉంది. అంతేకాక మరి ఆయన అంటున్నాడు మత్తయి వారి 21వ అధ్యాయంలో, మరి అక్కడికి వెళదాం, మరి మనం అందరం ఈ వాక్యాన్ని విని నేర్చుకుందాం. 42వ వచనం చదువుకుందాం. ఆయన అంటున్నాడు కదా, మరియు యేసు వారిని చూసి ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలక తల రాయి. ఆ రాయి భూలోకానికి వచ్చినప్పుడు ఒకప్పుడు యేసు ప్రభువారు భూలోకములో ఉద్భవించి పుట్టినప్పుడు యెరూషలేములో ఆ రాయి అని పేరు పెట్టాడు. ఆ రాయి మరి ఎక్కడైతే పుట్టిందో, ఎక్కడ పెరిగిందో ఆ స్థలంలో అందరూ నిషేధించారట ఆయన్ని. యెరూషలేము ప్రజలందరూ ఆయన మరియక పుట్టాడు, వడ్లవాడు కాడా, మరియక పుట్టలేదా అని ఎంతగానో అందరూ ప్రజలు తీసివేశారు, ఎలివేశారు, తోలివేశారు. ఆయన బోధకుడు, ప్రవక్త, దేవుడు కాదు, దేవుని కుమారుడు కాదని అందరూ తీసేశారు. అయినా ఎవరు తీసేసినా, ఎన్ని సంవత్సరాల నాడు తీసేసినా, చదువుకుంటున్నప్పుడు ఆ రాయి కావాలి మనకి. ఎంత పూజ చేసినా, ఎంత దేవుడని తెలవని పరిస్థితిలో లోకంలో పాపంలో జన్మించినా ఏ వ్యక్తి అయినా చదువుకుంటాకెళ్తే మరి ఎగ్జామ్ రాయటానికి ఏసఐ దగ్గరకు వచ్చి ప్రార్థన చేయండి, అమ్మా ఏసఐ నన్ను మరి ఎగ్జామ్లో పాస్ చేయాలి అని ఆశ. ఎంతో బాగా పోతే బాగా ఉద్రోతమైన లోకంలో పరుగులు తీస్తున్న వయసులో కూడా ఎంతో బాగా పోతే అప్పుడు కూడా ఏసయ్యా అంటాం మనం. తీసివేసిన రాయి ప్రతి ఒక్కరికి మూలరాయి, ప్రతి ఒక్కరికి తలరాయి. ఏసయ్యే తీసివేయబడినవాడు అన్నమాట. తీసివేసిన రాయి అనగా అందరూ వెలివేశారు కనుక, అందరూ వద్దన్నారు కనుక, అందరూ మరియ కుమారుడు అన్నాడు కనుక, అందరూ సిలివేశారు కనుక, ఆయనే తీసివేసిన రాయిగా మారాడు. ఆయనే మరి పేదల కొరకు, ఆయనే దరిద్రుడిగా, పేదల పాలిట పెన్నిది గాంచిన వాడుగా భూలోకానికి వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. ఆయన అంటున్నాడు కదా, మరియు యేసు వారిని చూసి ఇల్లు కట్టువారు నిషేధించబడిన రాయి మూలక తల రాయి. ఆయను ఎవరు ఇల్లు కట్టుబడాలన్నా ఈ లోకములో మనందరూ హృదయం అనే ఇల్లు కట్టుకోవాలి. ఏ ఇల్లు అయినా కట్టేవాడు ప్రార్థన చేపించుకొని ఇల్లు కట్టాలి. కాబట్టి తీసివేసిన రాయే ఆ ఇంటికి తలకు మూలరాయిగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. నిజమే కదా, చాలాసార్లు ప్రార్థనకు వెళ్ళరు, గుడికి వెళ్ళరు, కానీ ఇల్లు కట్టేటప్పుడు ప్రార్థన చేయమని కోరుకుంటూ ఉంటారు. మా ఇంట్లో ఒక రాయి మీరు పెట్టాలమ్మా, ఒకసారి ప్రార్థన చేయాలమ్మా అని కోరుకుంటారు. మరి మనం అలాంటప్పుడు ఆయనను మనం చేర్చుకుంటున్నామా, ఇంటికి తలకు మూలరాయిగా చేర్చుకుంటున్నామా, మన ఇంటికే రాయిగా వేపించుకొని ఆ తర్వాత వదిలేసేవారుగా ఉన్నామా? ఆ వదిలేస్తే ఆ ఇల్లు కూలిపోద్దని వాక్యం సెలవిస్తుంది. ఒకడు బండ మీద ఇల్లు కట్టాడు, ఒకడు ఇసుకలో పునాది వేసుకున్నాడు, కానీ వారిద్దరిని వ్యత్యాసం బైబిల్లో చూపిస్తూ ఉన్నాడు. ఒకడు ఇసుక మీద పునాది వేసెను, గాలి వచ్చెను, వర్షం కురిసింది, అయినా ఆ ఇంటి మీద మరి వర్షం కొట్టినప్పుడు, గాలి కొట్టినప్పుడు ఖచ్చితంగా ఆ ఇల్లు కూలిపోయింది అంటున్నాడు. ఎందుకంటే భక్తిలో లేకుండా, ప్రార్థనలో లేకుండా, ఆ దేవునితో నడవకుండా, ఆలయానికి నడవకుండా, దేవుని సంబంధం లేకుండా ఏది నీకు కలిసి వచ్చినా తలక మూలరాయి లేకపోతే ఆ ఇంటిలో బలము లేదు.
ఆ భక్తిలో బలము లేదు, ఆ ప్రార్థనలో బలము లేదు. ఆ రాయి నీ వైపు చూస్తూ ఉంది. ఆ రాయిని ఎవరు చేర్చుకుంటారు, ఆ రాయి దగ్గరికి ఎవరు వస్తారు అని కనుగొంటూ ఉన్నది. ఆయన అంటాడు కదా, యేసు ప్రభువారు భూలోకానికి వచ్చినప్పుడు ఇస్కరియోతు యూదా మరి మనిషి కుమారుడు మనుషుల చేతికి అప్పగించబడపోయే దినము రాబోతుంది, మరి ఈ యొక్క రాయిజోలికి ఎవరు వస్తారో అతను పుట్టుకోకుండా ఉండటమే మేలని చెప్పి ఉంది వాక్యంలో. ఎవరు పుట్టకూడదట, ఇస్కరియోతు యూదా. మరి యేసు ప్రభువును పట్టించాడు కదా, 30 వెండి నాణ్యాలకి అమ్మాడు కదా. అమ్మినప్పుడు ఇస్కరియోతు యూదా అట్టాంటి మనిషి పుట్టుకోకుండా ఉండటమే వానికి మేలని చెబుతున్నాడు యేసయ్య. నిజమే కదా, ఆయన పుట్టుకోకుండా ఉండటమే మేలు. పుట్టాడు గనక ఖచ్చితంగా ఈయన అంటున్నాడు కదా. మరేమన్నాడు, ఇది ప్రభు వలననే కలిగను, ఇది మన కన్నులకు ఆశ్చర్యం. యేసయ్యని ఏనాడో సిలివేశారు లోకమంత ప్రజలు. ఈనాటికి యేసయ్యని పూజిస్తూ ఆరాధిస్తూ ఎంతమంది స్మరిస్తూ ఎంతమంది స్వరక్షకుడిగా చేర్చుకొని ఈనాటికి సువార్త వర్ధిల చేస్తూనే ఉన్నాడు. ఆయన గొల్గొతా మీద శిఖరం మీద ఆయన రక్తమును కార్చినప్పుడు వేరులై పాయలై అనేక మంది ప్రజలను తడుపుతూ ఉంది. అందుకని అనేక మంది ప్రజలు మూలకు తలరాయిగా ఆయన్ని ఎంచుకున్నారు. ఎందుకు ఎంచుకున్నారంటే ఆయన చనిపోయి 2018 సంవత్సరాలు అయినా మరి యేసుక్రీస్తుని ఇంకా చేర్చుకుంటూనే ఆయన పేరు చెప్పుకుంటూ ఆయన మాట చెప్పుకుంటూ ఆయన కొరకు జీవిస్తూ ఉన్న ప్రజలు భూలోకములో ఉన్నారు. అందుకని ఆయన అంటున్నాడు కదా, ఇది మన కన్నులకు ఆశ్చర్యం అన్నమాట. మీరు లేఖనములో ఎన్నడూ చదవలేదా? కాబట్టి దేవుని రాజ్యము మీ యొద్దు నుండి తొలగింపబడి దాని ఫలము ఇచ్చు జనులకు ఇవ్వండి మీతో చెప్పుచున్నాను. మరియు ఈ రాతి మీద పడువాడు తునకలైపోవునుగాక. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఈయన అంటున్నాడు కదా, దేవుని రాజ్యం మీ యొద్దు నుండి తొలగించబడును. దేవుని రాజ్యము అనగా మరి స్వజనుల మధ్యలో పుట్టాడు, మరి పేదల పక్షాన పుట్టాడు, వడ్రంగు వాని ఇంట పుట్టాడు. అందుకని ఆయన తీసివేసిన రాయిగా మూల రాయిగా చేసుకోకముందే తీసివేసిన రాయిగా ఆయన్ని సిలివేశారు. కనుక అంటున్నాడు కదా, ఆ యెరూషలేములో ఎంతమంది అయితే గేలు చేశారో, ఎంతమంది అయితే ఎలివేశారో, ఎంతమంది అయితే యేసుక్రీస్తు దేవుడు కాదని నిషేధించారో, వాళ్ళందరికీ ఎలాగున్నాడంటే వారిలో ప్రతిఫలము వారికి ఇవ్వకోకుండా అన్యజనులకు ఇవ్వటానికి వచ్చాడు మన దేశానికి. మన దేశ ప్రజలందరూ అన్యులు. మన దేశాన్ని బట్టి చూస్తే మనందరం అన్యులమే. మన గోత్రాన్ని బట్టి చూస్తే క్రైస్తవులుగా ఉన్నాం. అందుకని ఆ యెరూషలేములో ఉన్న ప్రజలకు ఎవరికి ప్రతిఫలము దేవుని నుండి ఏమీ లేదని చెప్తున్నాడు. వారికి ఇవ్వలేదట, వారు ఎందుకంటే వెలివేశారు, తోలివేశారు, గేలు చేశారు. కనుక వాళ్ళకి ఎవరికి ప్రతిఫలము ఇవ్వలేదని వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రతిఫలం ఇవ్వకుండా అన్య జనాంగంలోకి వచ్చాడు, అన్య దేశాన్ని ప్రేమించాడు, అన్య ప్రజలను ప్రేమించాడు. అందుకే ఎందుకు చెబుతున్నానంటే, ఇక్కడ రోమీలకు రాసిన పత్రికలో అంటాడు కదా 9వ అధ్యాయంలో 25వ వచనం, నా ప్రజలు కాని వారికి నా ప్రజలనియు ప్రియురాలు కాని దానికి ప్రియురాలనియు పేరు పెట్టుదును. దేవునికి స్తోత్రం. ప్రియురాలు ఎవరు కారు? ఎవరు కారంటే అన్య ప్రజలందరూ దేవునికి ప్రియులు కారు. మొదటిగా క్రైస్తవులే ఆయన పిల్లలు, స్వజనులే ఆయన పిల్లలు. ఏ కుటుంబాల్లో పుట్టాడో వారే స్వజనులుగా ఎంచుకున్నాడు. అయితే వారందరూ నాకు అక్కర్లేదు, మీరు దేవుడు కాదు, మీరు మరి ప్రవక్త అయి ఉన్నావు, ఒకవేళ ఏదో ఒక ప్రవక్తలాగా వచ్చావు, కానీ యేసుక్రీస్తు దేవుడివి కాదు, మెస్సయ్యవి కాదు అని అందరూ వెలివేశారని. అందుకని ఆయన అంటున్నాడు కదా, మన దగ్గరకు వచ్చినప్పుడు మీరు నా ప్రజలు కారని కాని వారికి, నా ప్రజలు కాని వారికి నా ప్రజలని పేరు పెడతాను అంటున్నాడు. దేవుడు ఎంత ప్రేమిస్తున్నాడు. మనం రాళ్ళకు మొక్కేవాళ్ళము, చెట్టులకు పుట్టలకు మొక్కేవాళ్ళమే, బొమ్మలకు మొక్కేవాళ్ళమే, ఎంతోమంది పూజ చేసేవారిని. ఈ దేశంలోనే భారతదేశమే హిందూ దేశంగా ఉంటే హిందువుల మధ్యకే ప్రభువు ప్రేమించి, ఏ చోట నా ప్రజల కారో మీరు,
నా ప్రజలు కాని వారికి నా ప్రజలని నేను పేరు పెట్టబోతున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన అంటున్నాడు, ఏ స్థలములో మీరు నా ప్రజలు కారని అవమానించబడ్డారో ఆ ప్రజల్ని నా పిల్లలుగా నేను ఎన్నుకుంటున్నాను, ఆ ప్రజల్ని నా ప్రియులుగా నేను చేసుకోబోతున్నాను, నా ప్రియురాలుగా నేను పిలవబోతా ఉన్నాను. దేవునికి స్తోత్రం. ఎంత ప్రేమించాడంటే ఆయన అంతగా మనల్ని హెచ్చించాడు. హెచ్చించిన దేవుణ్ణి మన విశ్వాసంతో నడవకుండా ప్రార్థన చేస్తూనే అవిశ్వాసంగా ఉంటాం, ముసుగులో ఉంటాం, భక్తిహీనతగా నడవటం దేవుని ఆత్మకు దుఃఖము కలిగిస్తున్న వారి వలె ఉన్నాం. ఇంకా ఆయన అంటున్నాడు, నా ప్రజలు కాని వారికి నా ప్రజలనియు, ప్రియురాలు కాని దానికి ప్రియురాలనియు పేరు పెట్టుదును. దేవునికి స్తోత్రం. నువ్వెక్కడో ఉండవలసిన దానివి, నువ్వెక్కడో ఉండవలసిన వాడివి, అన్యత్వంలో నశించిపోవలసిన వారివి. మనందరూ నశించిపోవటం దేవుడికి ఇష్టం లేక మనల్ని ప్రియురాలుగా చేసుకుంటానికి ఇష్టపడతా ఉన్నాడు దేవుడు. అంతేకాక ఆయన అన్నాడు, మరియు జరుగుచున్నదేమనగా మీరు నా ప్రజలు కాని వారని కారని ఏ చోటున వారితో చెప్పబడినో ఆ చోటనే జీవము గల దేవుని కుమారులని వారికి పేరు పెట్టుదును. దేవునికి స్తోత్రం. జీవము గల దేవుడు ఒకప్పుడు మనకు లేడు. రాయే దేవుడు అనుకున్నాం, చెట్టే దేవుడు అనుకున్నాం, పుట్టలే దేవుడు అనుకున్నాం, ఏమైనా విష జంతువులైన వాటిని, చతుష్పాద జంతువుల్ని, ప్రకృతి వాటి వైపు చూసి వారే దేవతలుగా మలుసుకొని మనం దేవుడి వైపు చూసాం, దేవుడి వైపు చూడలేని స్థితిలో ఉన్నాం. అయితే ఏ ప్రజలు ఎక్కడైతే నా ప్రజలు కారని అనుకుంటున్నారో, ఎక్కడైతే నా బిడ్డలు కారని మీరు అన్నారో, అక్కడ అవమానించబడ్డారో అక్కడ వారిని నేను ప్రేమించబోతున్నాను, అక్కడ వారు నా ప్రజలని నేను పేరు పెట్టబోతున్నాను, నా ప్రియురాలు కాదనుకుంటున్నారేమో ఇప్పుడు నా ప్రియురాలుగా నేను చేసుకోబోతున్నాను, అదిగో ఈ దేశాన్ని, భారతదేశాన్ని స్వతంత్రించుకుంటానికి నేను ఈ లోకంలో మరి అన్యులైన ప్రజలను ప్రేమిస్తూ ఉన్నానని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అంతేకాక ఆయన అంటున్నాడు కదా, ఏ చోటనే జీవము గల దేవుని కుమారులని వారికి పేరు పెట్టబడుదును. అంతేకాక ఆయన అంటున్నాడు కదా, ఇశ్రాయేలీల గురించి చెబుతున్నాడు 27వ వచనంలో, మరియు ప్రభు తన మాట సమాప్తము చేసి క్లుప్తపరిచి భూలోకమునందు దానిని నెరవేర్చును గనుక ఇశ్రాయేలు కుమారుల సంఖ్య సముద్రపు ఇసుక వలె ఉండినను శేషమే రక్షింపబడనని వాగ్దానము చేస్తా ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజలు, యూదా ప్రజలు ఖచ్చితంగా యేసయ్యని దూరము చేసుకున్నారు, యేసయ్యకి దూరం అయిపోయారు. ఇశ్రాయేలు ప్రజలకి, యూదా ప్రజలకి దేవుడు ఎడబాసాడు. ఎందుకంటే వారే సిలువేశారు, వారే గేలు చేశారు, వారే ప్రభువుని దూరంగా మరి నిషేధించేశారు. కనుక వారికి ఏమైపోయారంట, భూలోకములో చూడండి ఆయన అంటున్నాడు కదా, ఇశ్రాయేలు కుమారుల సంఖ్య సముద్రపు ఇసుక వలే ఉన్నారట. ఆయన ప్రజలు ఎంతమంది ఉన్నారంటే సముద్రంలో ఇసుక ఎంత ఉందో, లెక్కించలేనంత ఎంత ఉందో, అంతగా ఉన్నారట ఇశ్రాయేలు ప్రజలు. ఉన్న శేషమే దేవుని రాజ్యము కొరకు సిద్ధపడుతుందంట. దేవునికి స్తోత్రం. ఇశ్రాయేలు ప్రజలంటే మేము దేవుని పిల్లలం, మా దేవుడు మా దేవుడు మా దేవుడు అని చెప్పి చెప్పుకుంటున్న ప్రజలందరికీ దేవుని రాజ్యము లేదు. అందుకని ప్రభువా ప్రభువా అని వారికి నా రాజ్యము లేదు, కానీ నా తండ్రి చిత్తము చేయి వారికే నా రాజ్యం ఉందని వాక్యం చెప్తా ఉంది. అందుకని ఈ రాయ ఎక్కడికి వచ్చిందంటే ఇశ్రాయేలు దేశం నుండి, మరి యూదా ప్రజల్లో నుండి, మరలా భారతదేశంలో ఈ రాయ రాళ్లకు మొక్కే వారందరితో దేవా నీకు స్తోత్రం అని చెప్పిస్తూ ఉన్నాడు, హల్లెలూయా స్తుతులని చెప్పిస్తూ ఉన్నాడు దేవుడు. ఎందుకంటే ఆ మాట కూడా యేసుప్రభు వారు భూలోకంలోకి వచ్చినప్పుడు, మరి గాడిద మీద ఎక్కినప్పుడు, యెరూషలేము వీధుల్లో తిరుగుతున్నప్పుడు ఖచ్చితంగా ఇశ్రాయేలు ప్రజలు అంటున్నారు, నీ ప్రజలు నీ శిశువులు అరవద్దు, కేకలు వేయొద్దు, మాకు తలనొప్పిగా ఉందని అడ్డగించినప్పుడు ఇదిగో మీరు కేకలు వేయకపోతే ఈ రాళ్ళు కేకలేస్తాయని దేవుడు చెప్పాడు. రాళ్ళు అనగా రాళ్లకు మొక్కేవారితో దేవునికి స్తోత్రం చెప్తూ చెప్పించుకుంటున్నాడు, హల్లెలూయ చెప్పించుకుంటున్నాడు, స్తుతులు చెప్పించుకుంటున్నాడు, వాక్యం చెప్పించుకుంటున్నాడు. ఎంతమంది బేపనవారు కూడా, కుటుంబానికి చెందినవారు, ఎంతో విగ్రహారాధికులు బైబిల్ గ్రంథం పట్టుకొని చేత పట్టుకొని దేవా దేవుని యొక్క సువార్తను చాటిస్తూ ఉన్నారు. వారు ఎంత గొప్పవారో, వారు ఎంత గొప్ప స్థానాన్ని
దేవుడు ఇచ్చి వారిని ఎన్నిక చేసుకున్నాడు. మనం నమ్మాలి, నమ్మి అందును బట్టి మనం సిగ్గు తెచ్చుకోవలసిందిగా. ఎంతమంది క్రైస్తవులమై ఉన్నాం, ఎంతమంది ప్రార్థన పరులమై ఉన్నాం, మనం ఎందుకు ఇలాగ నశించిపోయే మార్గంలో ఉన్నాం? మనకంటే వెనకొచ్చిన వారు ప్రార్థన ఖడ్గమ చేత పట్టుకొని సువార్త చెబుతున్నారు. నేను ఎందుకు ఇలా ఉన్నాను అని మనం పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆయన అంటున్నాడు కదా, ఇంకా ముందుకెళ్తే ఇశ్రాయేలీల గురించి బిగ్గరగా శేషమే రక్షింపబడును. యెషయాయు ఇశ్రాయేలీను గూర్చి బిగ్గరగా పలుకుచున్నాడు. మరియు యెషయా ముందు చెప్పిన ప్రకారము సైన్యములకు అధిపతి ప్రభువు మనకు సంతానము శేషింపకపోయిన ఎడల సుధోమ వలె అగుదుము గుమార్రాను పోలియుందుము. దేవునికి స్తోత్రం. ఇస్రాయేల్ ప్రజలు అంటున్నారు కదా, యెషయా ద్వారా ప్రవక్త ద్వారా ప్రవచనం చెబుతున్నాడు కదా, అయ్యో ప్రభువా, భారతదేశాన్ని ప్రేమించావు, హిందూ దేశాన్ని ప్రేమించావు, అన్యులను ప్రేమించావు, వారిని ఫ్రీరాలుగా చేసుకుంటే మేము ఏమాత్రం కూడా నిన్ను స్తుతించి గణపరచకపోతే మేము సుధోమ గుమార్రాల వలె అవుతామేమో అని యెషయా ప్రవచనం ద్వారా పశ్చాత్తాపంతో మాట్లాడుతున్నట్టు మనం చూస్తున్నాం. అంతేకాక ఆయన అన్నాడు 30 వచనం, అట్లయితే మనమే మందము, నీతిని వెంటాడని అన్య జనులు నీతిని అనగా విశ్వాసమూలమైన నీతిని పొందిరి. అయితే ఇశ్రాయేలు నీతి కారణమైన నియమమును వెంటాడినను ఆ నియమమును అందుకొనలేదు. వారెందుకు అందుకొనలేదు అంటే వారు విశ్వాస మూలముగా కాక క్రియల మూలమైన అయినట్టు దానిని వెంటాడిరి. దేవునికి స్తోత్రం. క్రైస్తవుల భక్తి ఏంటంటే గుడికి వెళ్ళటం, తలంటుకోవటం, నూతన వస్త్రాలు వేసుకోవటం, క్రియల మూలంగా భక్తి చేయటం, 40 దినాలు వచ్చినప్పుడు ప్రార్థన చేయటం, 40 దినాలు అయినాక మరలా మన ఇష్టంగా నడవటం, మన పాపం మనం చేయటమే, చుట్టా బీడీలు మానే స్థితి, త్రాగుడు మానే స్థితి, వ్యభిచారం మానే స్థితి లేదు, లోకాన్ని విడిచిపెట్టే స్థితి లేదు క్రైస్తవులకి. ఎందుకంటే వారు క్రియల మూలముగా ప్రార్థన చేస్తూ ఉన్నారట. క్రియలు చేస్తే చాలు, గుడికలు వేస్తే చాలు, నూతన వస్త్రాలు వేసుకుంటే, పండుగ వస్తే పప్పులు వండుకుంటే చాలు, వీళ్ళు క్రియల మూలంగా ఆచరిస్తున్నారంట. కానీ ఆత్మతో సత్యముతో ఆరాధించలేదట, విశ్వాసముతో నింపబడలేదట వారు. అన్య జనాంగానికి నీతిని వెంటారని అన్య జనులు నీతిని అనగా విశ్వాసమూలమైన నీతిని పొందారట. అన్య జనులకి ఎంతో విశ్వాసం. ఒక్కసారి బొమ్మల్ని, రాళ్లను, చెట్టులను, దేవతలను, పూజలను విడిచిపెడితే వారికన్నా బుద్ధిమంతులు భూలోకములు ఎవరు లేరని నేను చెప్పగలను. ఎందుకంటే వారెన్నడో వెనక్క తిరిగి చూడరు, వారెన్నడో వెనుదిరిగి ప్రభువును దుఃఖపెట్టరు. ఒక్కసారి ప్రభు వైపుకి వస్తే మరెన్నడు వెనక్కి తిరిగి చూడరు. వెనక్కి తిరిగి చూస్తున్నాము అంటే ఇంకా మనం ఎంత బుద్ధిహీనులుగా ఉన్నామో. ఏ స్థలములో వారు రాళ్లకు మొక్కే ప్రజలుగా ఉన్నారు, ఏ స్థలములో దేవుని పిల్లలు కాదని ఎంచబడ్డారో ఆ స్థలంలోకి వచ్చి వీరే నా ప్రియులు, ఈయనే నా ప్రియుడు అని పిలుస్తానంటున్నాడు. ఆయన సిగ్గుపడ్డట. ఇప్పుడు దాకా బొమ్మలు మొక్కారు నా పిల్లలన్నీ, నేను ఎలా చెప్పను అంటలేదు. ఆయన ప్రియమైన పిల్లలారా, ఇప్పటికైనా ఏ బొమ్మకు మొక్కినా, ఏ పూజ చేసినా, ఏ దేవతకు మొక్కినా, ఇప్పటికైనా మనస్పూర్వకంగా దేవుని పిల్లలుగా ఎంచబడి దేవుని దగ్గరికి రావాల్సిందిగా మనం చేస్తూ ఉన్నా. దేవుని పాదాలు పట్టుకుంటూ ఇప్పుడైనా ఇకనైనా నా పిల్లలని నేను ప్రేమిస్తా, పిలుస్తా, వారిని ఎన్నుక చేసుకుంటానని చెప్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకని ఆయన అంటున్నాడు కదా, ప్రియమైన పిల్లలారా, ఖచ్చితంగా విశ్వాస మూలమైనదే నీతి అంటున్నాడు. క్రియల మూలంగా గుడికెళ్ళి వచ్చి ఏదో ఉపవాస పండుగ వచ్చిందని ఉపవాసం ఉండి సమాధుల పండుగ వచ్చిందని సమాధులు కట్టించి గోరీలు కట్టిస్తారు. నీతిమంతులు గోరీలు కట్టించుదురు అని వాక్యం ఉంది. నీతిమంతులు గోరీల దగ్గరికి వెళతారు, నీతిమంతులు ప్రార్థన జ్ఞాపకం చేసుకుంటున్నామని చెప్పుకుంటున్నారు. కానీ ఆరాధన క్రమాలు, ప్రార్థన క్రమాలు అక్కర్లేదు వాళ్ళకి, ఉపవాస ప్రార్థనలు అక్కర్లేదు. వాళ్ళు పండుగలు చేస్తూ, పండుగలను లాలిస్తూ, పాలిస్తూ, ఆనందంతో జరుపుకుంటూ, నూతన వస్త్రాలు ధరించుకొని ఆ పండుగ రోజున, పెళ్లి రోజున, చచ్చిన రోజున గుడిలోకి వెళ్ళేవారు అందరూ నామకార్థ క్రైస్తవులుగా తీర్చబడుతుంది. బైబిల్ని బట్టి నామకార్థ క్రైస్తవులు ఇలాగే జరుపుతూ ఉన్నారు. ఇప్పటికి కూడా నామకార్థ క్రైస్తవ జీవితంలో ఆత్మీయత లేదు, ప్రార్థన లేదు, ఆత్మీయతలో ఎదగట్లేదు. ఆత్మీయతలో దేవుని ఏర్పాట్లు ఎవరైనా ఉంటే సిగ్గుపడనక్కడ లేదని చెబుతూ ఉన్నాడు దేవుడు. ఆయన అంటున్నాడు కదా, ఇంకా ఆయన వారి విశ్వాస మూలముగా కాక క్రియల మూలముగానైనట్టు దానిని వెంటాడి. ఇదిగో నేను అడ్డు రాతిని అడ్డుబండను,
సియోనులో స్థాపించుచున్నాను. ఆయన యందు విశ్వాసం ఉంచువాడు సిగ్గుపరచబడడు. దేవునికి స్తోత్రం. ఆయన అంటున్నాడు కదా, సియోనులో ఉన్న ప్రజలు, యెరూషలేములో ఉన్న ప్రజలందరూ, ఆయన అంటున్నాడు ఎంతమంది అయితే సిలువేశారో ఆ ప్రజలు, ఆ పట్టణాలు, ఆ గ్రామాలు అన్నిటినీ దేవుడు అంటున్నాడు ఎవరో పరలోకం చేరటానికి దారి లేకుండా సియోనులో నేను అడ్డురాతిని అడ్డుబండను అని చెబుతామన్నాడు. అడ్డురాతిని అడ్డుబండను అని చెబుతున్నాడు. ఆయనే అడ్డు అంట, ఇంకెవరు అడ్డు? దేవుడే అడ్డుగా ఉంటే పరలోకం ఎవరు వెళ్ళగలరు? పరలోకం ఎవరు చూడగలరు? పరలోక ద్వారములో గుండా ఎవరు నడవగలరు? దేవునికి వ్యతిరేకంగా ఉండి దేవుని రాజ్యము వెళ్ళటానికి అవకాశం లేదు. యెరూషలేములో ఉన్న ప్రజలందరూ ఎంతమంది గేలు చేశారో, ఎంతమంది హేళన చేశారో, ఎంతమంది తీసివేసిన రాయిగా చూశారో, ఎంతమంది నిషేధించబడిన రాయిగా చూశారో, వాటి వారందరికీ నేనే అడ్డుబండను, నేనే అడ్డురాయిని స్థాపిస్తా ఉన్నాను. యెరూషలేములో మూల స్తంభముగా స్థాపించాను. ఈ రాయి తగిలి తొట్టిల్లిరి, ఇక వారు పడిపోయి తిరిగి ఎన్నడూ లేవలేదని వాక్యం సెలవిస్తూ ఉంది. నిజమే కదా, ఇస్రాయేల్ ప్రజలకి 2018 సంవత్సరాల నుండి ఏ రోజైతే సిలువేసి గేలు చేశారో, నిషేధించబడిన రాయిగా ఎంచారో, ఆనాటికి ఈనాటికి వాళ్ళు కనువిప్పు కలగలేదు. వారికి యేసయ్య రాజ్యం లేదు. ఎవరైతే ఇంకా యేసు ప్రభు వారినే మనం సిలివేశామని గుర్తించి తెలుసుకుంటారో వారిని మాత్రమే శేషం ఉంచుకుంటాడట ఆయన రాజ్యం కొరకు. శేషము అనగా చాలా చిన్న భాగము పరలోకానికి దాచి ఉంచాడు, కానీ మిగతా అటువంటి భాగం అంతా ఆయన అంటున్నాడు యెరూషలేములో ఉన్న ప్రజలకి పరలోకము లేకుండా, పరలోకానికి వెళ్ళే దారి తెలియకుండా చేశాడట. ఎలా చేశాడంటే ఆయన అంటున్నాడు, నేను 33వ వచనం చదువుతా ఉన్నా, ఇదిగో నేనే అడ్డురాతిని అడ్డుబండను సియోనులో స్థాపించుచున్నాను, ఆయన యందు విశ్వాసముంచువాడు సిగ్గుపరచడు. దేవునికి స్తోత్రం.